రోజుకో మాట గట్లనే రోజుకో గమ్మత్తు ముచ్చట. మళ్ళా గీ సార్ గురించి తెలవాలంటే గీ సార్ నో పారి అరుచుకుంటే చాలు, ఇక ఉన్నాయి లేని అన్ని చెప్పుకుంటూ పోతాడు. రాష్ట్రంలో ఏమైనా సపోర్ట్ చేయడు, గట్లనే మంచి చెడు ఏందని పట్టించుకోడు. ఇక మమ్మల్ని తట్టుకోలేక ఇంకో పార్టీ పెట్టిండు. వాళ్ళు మనకు వైరస్ అసంట్రోళ్ళు, ఇక ఐటంక మనం వాళ్ళకు వ్యాక్సిన్ అసంట్రోళ్ళం. ఓ అంత చెప్పినా గానీ అసలు ఎవరన్నారో చెప్పలేదు కదా, చూడు మీరే. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే పాదయాత్రలు అట్లనే పార్టీ మారే ఆలోచనలు నడుస్తున్నాయి. పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు, అట్లనే కొట్టుకుంటారు. కానీ మేము అట్లా చేయలేదు కదా, మరి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని, అట్లనే మమ్మల్ని ఎందుకు ముందని పోనిస్తలేరు, అయ్యో ఆడపిల్ల అని కూడా ఆలోచిస్తలేరు. అసలు మీ ముచ్చట ఏంది, మీ కథ ఏంది, మొత్తానికి అసలు ఏం చేయాలనుకుంటున్నారని మంచి గరమైన ముచ్చట మాట్లాడుకుంటూ వచ్చింది శర్మిలక్క. హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మరొక్కసారి కేసీఆర్ సర్కారుకి మొట్టికాయలు వేసి మరీ చెప్పడం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు మా పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా చేసిన దాన్ని నేను. కేసీఆర్ గారి గుండాలే మా మీద దాడి చేసి నా బస్సు తగలబెట్టి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టి, మా వాహనాలను ధ్వంసం చేసి, మా వాళ్ళను కొట్టి నానా బీభత్సం సృష్టించి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది వాళ్ళు. బాధితురాలైన నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. దానికోసం పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఇక్కడ నా బండిలో నేను కూర్చుని ఉండగానే నా బండిని టో చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను గంటల తరబడి ఉంచి ఆఖరికి పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు. ఏది ఇలా అడుగడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేసుకుంటే, ఆమరణ దీక్ష చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలీసుల చేత మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా కర్ఫ్యూ విధించి, కర్ఫ్యూ దేనికి విధిస్తారండి, ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో, ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేసుకుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానీకుండా పోనీకుండా 100 మంది పోలీసులను, పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలను అయితే ఇక మెడ పట్టుకొని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇలా అడుగడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు. నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చేయడం జరిగింది, నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది, ఇంట్లో దించడం జరిగింది. ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది. కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి, నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు. ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఓపిక పట్టినా పోలీసులను కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని మాకు అర్థమవుతున్నా, ప్రతి స్టేజ్లో మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని పోలీసులు మాకు చెప్తున్నా, ఎంత సహనంగా ఉన్నా ఈ పోలీసు బ్రూటాలిటీ మాత్రం ఆగటం లేదు. పాపం పోలీసులు తప్పు కాదు, వాళ్లకు పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు మా మీద ఇలా ప్రవర్తిస్తున్నారు అని మాకు మేము ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇది శృతి మించిపోతుంది. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు నన్ను టార్గెట్ చేసి పోలీసులనే ఆయన కార్యకర్తలుగా వాళ్ళ జీతగాళ్ళలా కీలు బొమ్మల్లా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు.
పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న మర్యాదని మొత్తానికే తీసేశాడు కేసీఆర్ గారు. ఇక మాకు తప్పట్లేదు కాబట్టి ఈరోజు నన్ను పోలీసులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయడానికి నిర్ణయించుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నన్ను కనీసం అడుగు బయట పెట్టనివ్వడం లేదు, కనీసం హైకోర్టుకు వెళ్దామంటే అనుమతి లేదు. ఫ్యామిలీ పరంగా నేను ఏదైనా పనులు చేసుకున్నామని హౌ మరే షర్మిల కన్నా ముచ్చట్ల కూడా ఇంత న్యాయం ఉన్నది? మొన్నటి సంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో పోలీసులు మొత్తం సిఎస్ఆర్ కంట్రోల్లోనే ఉన్నారు. ఎట్లా చేస్తే అట్లా కట్టుబడి ఉంటున్నారు. కట్టుబడి ఉండాలి కానీ ఆడపిల్లలను కట్టుబడేద్దని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. అట్లనే వారు కీరు బొమ్మలే కాడుకుంటున్నారని ఎంతో సహనం ఉన్నా మా పైన వేధింపులు ఆగుతలేవు. అట్లనే లాంచ్ మోస్ పిటిషన్ హైకోర్టు పోయినా కూడా అక్కడ కూడా న్యాయవాదులు పోతే మమ్మల్ని ఆపుతున్నారు. అరే ఆఖరి కుటుంబ పరంగా ఏమైనా పనులు చేసుకుందామని కూడా పనులు చేసుకొని ఇస్తలేరు. నా సొంత హక్కులను నేను వాడుకోవద్దని మస్తుకరమవుతుంది శర్మిలక్క. ఇక ఇవ్వలేమన్నా నేను మాత్రం పోలీస్ శాఖ మీద కేసేస్తా అని చెప్పుకుంటూ వచ్చింది. ఆఖరికి ఎవరు ఏం చేసినా మాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మళ్ళీ రాజశేఖర్ బిడ్డగా సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ పాదయాత్ర సూర్య చేస్తానని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఏదేమైనా అట్లా ఆడపిల్లను ఇబ్బంది పెట్టుడు, అట్లనే ఆడపిల్లను ఎడ్డు వెళ్ళకుండా పోలీసులతో కాపలు పెట్టిన పద్ధతి కాదని అంటున్నాం ముచ్చటిన్న పబ్లిక్.